ఈ కేతం రెడ్డి పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయేటప్పుడు జనసేన పార్టీని నాదేర్ల మనోహర్ రేపు చేస్తున్నారు మొత్తం తనే తన చేతిలోనే ఉంది పవన్ కళ్యాణ్ పార్టీని పట్టించుకోవటం అని అనుచిత వ్యాఖ్యలు చేశారు దీనిపైన మీరు ఏదైనా స్పందిస్తారు ఇప్పుడు ఒక ప్రెసిడెంట్ ఉండరు ఒక వైస్ ప్రెసిడెంట్ ఉంటారు ఖచ్చితంగా ఏ పార్టీలో అయినా కూడా కొన్ని ప్రెసిడెంట్ చేయాల్సిన పనులు ప్రెసిడెంట్ చేస్తారు వైస్ ప్రెసిడెంట్ చేయాల్సిన పనులు వైస్ ప్రెసిడెంట్ చేస్తారు ఇప్పుడు తన వృత్తి కోసం పార్టీని నడపడానికి పవన్ కళ్యాణ్ గారు మూవీలో మూవీస్ చేస్తూ ఉంటారు వెన్ పవన్ కళ్యాణ్ గారు అవైలబిలిటీలో లేనప్పుడు మొత్తం హ్యాండిల్ చేసేది నాదల మనోహర్ గారే సో ఇప్పుడు ఆయన హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఆయన అవైలబిలిటీలో లేనప్పుడు ఖచ్చితంగా మీరు మనోహర్ గారిని కలవాలి కళ్యాణ్ గారిని కలవడానికి కుదరదు ఈ రోజున కేతం రెడ్డి గారు చేసినట్టు వాళ్ళకి పార్టీని రేపు చేస్తున్నారు అన్నట్టు చాలా పెద్ద పెద్ద వాక్యాలు మాట్లాడుతున్నారు ఒకసారి ఆయననే వచ్చి చెప్పమని చెప్పండి ఆయన ఆయనని ఎవరైనా అట్లా రేపు చేశారేమో అని నేను అడుగుతున్నాను అంటే పార్టీని అంటున్నాడు ఆయన ఈ రోజున పార్టీ కోసం ఆయన అంత తిరిగి అంత చేసిన మనిషిని నాకు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చినాయని కలవకుండానే పవన్ కళ్యాణ్ గారిని కలవకుండానే ఆయన సిద్ధాంతాలు నచ్చినాయి అని చెప్పిన వ్యక్తి ఈ రోజు మనోహర్ గారి వాళ్ళు వెళ్తుందంటే ఈరోజు వారాహియాత్ర ఇంత సక్సెస్ఫుల్గా జరుగుతుందంటే దానికి కంపల్సరీగా నాదెల మనోహర్ గారే కారణమండి ఆయనకి వాళ్ళ ఇంట్లో చనిపోయారని తెలిసినా కూడా ఒక్కరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని పరామర్శించేసి వాళ్ళతో స్పెండ్ చేసి మళ్ళీ వెంటనే వచ్చి యాత్రని విజయవంతం చేసే దిశగా ఆయన పనిచేశారు ఎటువంటి లోటుబాట్లు లేకుండా ఆయన అంత కమిట్మెంట్తో ఉంటారు నాదల మనోహర్ గారు వన్ నాట్ ఫోర్ ఫీవర్ ఉన్నా కూడా వచ్చి టాబ్లెట్ వేసుకొని వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఎట్టు కూడా ఫెయిల్ అవ్వకూడదు ఏ వరకు కూడా అన్న దిశలో మనోహర్ గారు పనిచేస్తూ ఉంటే ఈ రోజున ఎందుకు ఆయనకు అట్లా అనిపించింది నాదెల మనోహర్ గారు లేకపోతే పార్టీ కూడా లేనట్టే ఉంటుంది ఈ రోజున మాకు కానీ కేతం రెడ్డి కాకపోయినా బయట వాళ్ళు కూడా కొంతమంది అదే చెప్తున్నారు పవన్ కళ్యాణ్ మనోహర్ని కలవాలి ఇప్పుడు ఒక తను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారినన్నా కొంతమందికి మాత్రమే యాక్సెస్ ఉంటుంది ఆయనని కలవడానికి సో నువ్వు ఆ యాక్సెస్ దగ్గర వరకే నువ్వు వెళ్ళగలవు ఏ స్టేజ్లో ఆయన మనకు కొన్ని స్టేజెస్ ఉంటాయి ఆ యాక్సెస్ వరకు ఇప్పుడు నువ్వు వేరే అపాయింట్మెంట్ తీసుకోవాలన్నా కూడా వాళ్ళ కింద ఎవరైతే ఎవరైతున్నారో వాళ్ళతో మాట్లాడాలి ఖచ్చితంగా మనోహర్ గారు గారు కూడా హీస్ వెరీ లీడింగ్ రోల్ ఇన్ ద పార్టీ పిఎస్సీ చైర్మన్ అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ అండి చాలా హెడేక్స్ ఉంటాయి వాళ్ళకు కూడా సో మనము ఎందుకు కలవాలనుకుంటున్నాం రీజన్ అడగడంలో కూడా మాకు తప్పు లేదు సో కలవడానికి కొన్ని మనకి రీజన్స్ కావాలి ఎందుకు కలవాలన్న దానికి ఆయనకు కూడా తెలియాలి ఎందుకంటే ఒక ఎయిట్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ నాదల్ల మనోహర్ గారు హ్యాండిల్ చేస్తూ ఉంటారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ నడపడానికి ఆయన వృత్తిని నమ్ముకొని కొన్నిసార్లు అవైలబిలిటీలో లేకపోయినప్పుడు ఈయన అవైలబిలిటీలో ఉండరు కాబట్టి ఈయనకి కూడా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది పార్టీ గురించి సో ఈయనతో డిస్కస్ చేస్తే ప్రాబ్లం ఏంటి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఆటోమేటిక్గా మన వర్క్ బాగుంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ యు ఆర్ అప్రిషియేటెడ్ పర్సన్ కేతం రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారే అప్రిషియేట్ చేసిన పర్సన్ నువ్వు మళ్ళీ ప పర్టికులర్గా నువ్వు వెళ్ళి నీ వర్క్ ఇది అని పవన్ కళ్యాణ్ గారికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు యు ఆర్ కేపబుల్ పర్సన్ కాబట్టే నేను పవన్ కళ్యాణ్ గారి పిలిచి నీలాంటి వాడు నా పార్టీకి కావాలి అని చెప్పి అందరి ముందు చెప్పిన పర్సన్వి నువ్వు మళ్ళీ ప్రూవ్ చేసుకోవడానికి ఇంకేం కావాలి నీకు ఇప్పుడు అదే కేతం రెడ్డి ఏమంటున్నారంటే పార్టీ ఫండ్ మీరు కలెక్ట్ చేస్తున్నారు మీరు రైతులకు ఇస్తున్నారు ఏమి ఇస్తున్నారు కానీ ఎందుకు మీరు వెబ్సైట్లో పెట్టట్లేదు ఎందుకు దీన్ని గోప్యంగా ఉంచుతున్నారని ఇప్పుడు తను రేజ్ చేస్తున్నాను సి ఇప్పుడు తను ఇంకో స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఏంటంటే కౌలు రైతులకి ఇచ్చేటప్పుడు కూడా ఎంత అమౌంట్ ఇస్తున్నారని అనట్లేదు దాని అంత సిగ్గుచేటు ఇంకోటి ఉండదని నేను చెప్తానండి ఆయన ఇచ్చిన వాక్యానికి ఎందుకంటే సి పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేశాను నేను మూడు వేల మంది కౌలు రైతులకి అమౌంట్ ఇస్తాను అని చెప్పి ఆయన పెట్టిన కౌలు రైతుల ప్రతి మీటింగ్లో ఎంతమంది జనాలు వచ్చారు ఆ జనాలు కౌంటింగ్ ప్లస్ మనిషికి లక్ష కౌంటింగ్ తెలియట్లేదండి వచ్చిన జనాలకి ఈయన ఇచ్చే లక్షకి ఎంత అమౌంట్ వెళ్ళిందని పబ్లిక్గానే తెలుస్తుంది ఇంకా ఆయనకి ఏం చెప్పాలండి ఫండ్ గురించి మాట్లాడుతున్నాయి ఈయన ఎంత ఫండ్ ఇచ్చాడో ఒకసారి చెప్పమని చెప్పండి ఇప్పటివరకు నాదల మనోహర్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మాకు పార్టీ కోసం ఫండ్ ఇవ్వండి అని ఏ ఒక్క దగ్గర కూడా అడగలేదు స్వదాగా మేము నిస్వార్థంగా మా పార్టీ ఎదగడం కోసం మా నాయకుడు మా కోసం ఎలా అయితే నిలబడ్డాడో మా పార్టీ కోసం మేము కూడా కార్యకర్తలుగా మా నాయకుడి కోసం అంతే నిలబడాలని మేము స్వచ్ఛతంగా మేము ఇస్తున్న ఫండ్ పార్టీ కోసం మీరు రీసెంట్గా చూస్తే మేము రామ్ అని ఒక మా పర్సన్ ఉన్నారండి తను రామ్ తన పేరు వన్ డే సాలరీ ఫర్ జనసేన అనే కార్యక్రమం స్టార్ట్ చేశాడు దేనికంటే పవన్ కళ్యాణ్ గారి బర్త్డేకి మేము రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని స్వచ్ఛతంగా కార్యకర్తలు అందరం కూడా అధినాయకుడి కోసం చేయాలనుకున్న ఫండ్ అది ఆయన బర్త్డే కోసం మేము వన్ డే సాలరీ ఫర్ జనసేన పాపం రామ్ అనే అతను అయితే వెళ్ళి థియేటర్స్ దగ్గర కూడా నుంచుని వన్ డే సాలరీ ఫర్ జనసేన అని క్యాంపెయిన్ చేయడం కూడా జరిగింది స్పోక్స్ పర్సన్ అరుణ రాయపట్టి గారు కానీ దాసరి కిరణ్ గారు కానీ శివపార్వతి గారు కానీ కీర్తన గారు కానీ వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేసి మాట్లాడి ఇందులో ఎందులో కూడా నాదల మనోహర్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇన్వాల్వ్ అయ్యి చెప్పింది అయితే లేదు ఇప్పుడు అసలు అంతే ఎంత డబ్బులు అది కూడా చెప్పట్లేదు కదా ఇప్పుడు సి అది ఎంత వచ్చాయి అన్న దానికంటే మా కాన్సెప్ట్ ఏంటంటే మా పార్టీకి ఎంత ఉపయోగపడింది అన్నది కాన్సెప్ట్లోనే మేము ఉంటాం అది అది మాకు ఎక్స్ప్లెయిన్ చేయాలని మేము అనుకోము ఎందుకంటే మా అధినాయకుడు ఏ విషయంలో కూడా తప్పు చేయడు చెయ్యలేరు కూడా ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట ఏంటంటే మా ఆయన సొంత తల్లిని కూడా ఆయనకి ఏం కావాలి అని అడగలేని పరిస్థితి అని అడగను నేను నాకు ఇవ్వడం తప్ప తీసుకోవడం తెలీదు అని పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉంటారు అందుకే ఆయన ఒకసారి టూ థౌజండ్ నైన్టీన్లో కూడా నేను ఓట్స్ అడగలేకపోయాను అని కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం మనం చూసాము అలాంటిది మాకు పార్టీ ఫండ్ ఇవ్వండి అని అడుగుతారని ఎలా అనుకుంటారు ఈ కేతం రెడ్డి గారు చెప్తున్న వాక్యాలు అవాస్త క్లిస్టర్ క్లియర్గా తెలుస్తుంది ఎందుకంటే తాడేపల్లి నుంచి వచ్చిన ఒక స్క్రిప్ట్ చదువుతున్నట్టు ఎందుకంటే అందులో మేము ఆయన ఫేస్లో మేము ఆయనతో ట్రావెల్ అయ్యి ఉన్నాము నిజాయితీగా మాట్లాడేవాడి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మామూలు అవినీతి వాళ్ళతో ఉన్న సైడ్ నుండి మాట్లాడే ఎక్స్ప్రెషన్స్ ఈజీగా కనిపెట్టే చేయొచ్చు మనం నాకు ఏ మూల కూడా కేతం రెడ్డి గారి ఫేస్లో ఆ నిజాయితీ అనేది కనిపించలేదు ఆయన వాక్యాలు చేస్తున్నప్పుడు అంటే ఇప్పుడు జనసేన వాళ్ళ పైన ఎవరైనా వ్యాఖ్యలు చేసి వాళ్ళని విమర్శిస్తే స్క్రిప్ట్ వచ్చింది చదువుతున్నారా అని అంటారు మీరు కూడా ఇప్పుడు అదే అంటున్నారు ఇప్పుడు నేను ఆ స్క్రిప్ట్ వచ్చింది చదువుతున్నారని నేను అనండి కేతం రెడ్డి గారిది ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను ఎందుకంటే కేతం రెడ్డి గారి మాటలు కానీ ఆయన చేసిన వర్క్ కానీ మేము ఎంత నిజాయితీగా చేశాడో ఆ పవర్ ఎలా ఉంటుందో మేము కళ్ళారో చూసాం కేతం రెడ్డి గారిని అలాంటిది ఈరోజు నువ్వు మనోహర్ గారి దగ్గరకు వచ్చి మాట్లాడే అంత ఎలా మాట్లాడగలుగుతున్నావు నువ్వు వచ్చి మనోహర్ గారి దగ్గరకు వచ్చి మాట్లాడి ఈ నా రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారి నాయ నాయకత్వం కావాలని కోరుకొని నువ్వు నిస్వార్థంగా పనిచేసిన వ్యక్తివి నువ్వు ఈరోజు వెంటనే వచ్చి వాళ్ళు ఇంత అవినీతి చేస్తున్నారు ఈ ఫండ్లు తీసుకుంటున్నారు అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అండి అది కేతం రెడ్డి గారి మాటలు కాదనే నేను భావిస్తున్నాను